మంగినపూడి బీచ్ను రాష్ట్రానికి తలమానికంగా చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దామని హామీ ఇచ్చారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నేతృత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు యోగా సాధన కార్యక్రమం సముద్ర తీరాన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కలెక్టర్ వారితో కలిసి యోగా చేశారు. గన్నవరం నుంచి 45 మినిట్స్లో ఇక్కడ వచ్చే విధంగా చేయాలని పట్టుకున్నాం. అట్లాగే ఇక్కడ చాలామంది రిసార్ట్స్ పెట్టడానికి కూడా చాలామంది వస్తున్నారు. అప్పుడు కూడా వచ్చారు, కానీ వాళ్ళందరూ ఆగిపోయారు తర్వాత. ఇవాళ తప్పకుండా కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే, దీన్ని ఎలా చేయాలనే దానికోసం కొంతమంది పెద్దలకు కూడా దీనికి మీద అవగాహన ఉంది. కనుక ఒక డెవలప్మెంట్ కమిటీ లాంటిది మనం ఏర్పాటు చేస్తే, బీచ్ డెవలప్మెంట్ కమిటీకి ఫండ్స్ కూడా దీంట్లో ఒక మల్టీనేషనల్ కంపెనీకి సంబంధించినటువంటి కొంతమంది సీఈఓ కూడా ఉండడానికి మనం పెట్టుకోవచ్చు. వాళ్ళని పెట్టి ఈ కార్యక్రమాన్ని బీచ్ డెవలప్మెంట్ చేసే దానికోసం టూరిజం కూడా ఉంది. టెంపుల్ టూరిజం కింద కానీ టూరిజం కింద కానీ మనకి డబ్బులు వస్తాయి. బాలసౌర్ గారు ఎంపీ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆయన కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొస్తానన్నారు. అది కూడా మ్యాచ్ చేసుకుని మనం ఒక బెస్ట్ రిసార్ట్ని మచిలీపట్నంలో తయారు చేసుకోగలిగితే డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రానికి ఒక తలమానికంగా మచిలీపట్నం ఉంటుందని దాంట్లో ఎటువంటి అత్యవసరం లేదు. లేదా ఆ రోజున బీచ్ ఫెస్టివల్ పెడితే మేము నేను అనుకున్నానంటే ఎలా ఉంటుందో అనుకున్నా. ఆ రోజు అందరినీ ఇక్కడ హెలికాప్టర్ రైడ్స్ పెట్టాం, ఇక్కడ చాలా బోట్ షికార్ పెట్టాం, చాలా జెయింట్ వీల్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి పెట్టి కల్చరల్ యాక్టివిటీస్ పెడితే ఫుడ్ కోర్ట్స్, అసలు ఆ రోజు బిజినెస్ కూడా అందరికీ పెరిగింది. ఇసుకేస్తే రానంత జనం